ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇంకా మా మీద పెట్టారు అని మేము ఎక్కువగా ఫీల్ అవుతున్నాం. డాక్టర్స్ అందరూ కూడా ఇంకా మరింత ఎక్కువ కేర్ తీసుకోవడం, ఎక్కువ టైం పేషెంట్ల మీద స్పెండ్ చేయడం, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని బ్రాంచెస్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము. పేషెంట్స్ అందరూ మా మీద పెట్టుకున్న ఈ హోప్ ని ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఇలాగే మోస్ట్ క్వాలిటేటివ్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతోనే ఆల్రెడీ 52 బ్రాంచెస్ పెట్టాము. అలాగే అన్ని కూడా సూపర్బ్ గా అందరు పేషెంట్లతో హ్యాపీగా ఉన్నాయి. ఇంకా మరింత ఎక్కువగా మీ ముందుకు రావాలి, మీ ప్రతి ఒక్కరికి ఆధునిక దంత వైద్యం ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికే తీసుకురావాలి అనే సదుద్దేశంతో బ్రాంచెస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము. మేము స్ప్రెడ్ చేయడం కాదు, మీ సపోర్ట్తో స్ప్రెడ్ చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్లేస్లో నిలవాలి అంటే పేషెంట్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది 100% ఇస్తేనే జరుగుతుంది. అదే అందరూ ఇస్తున్నారు, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నాయి మా ట్రీట్మెంట్స్లో. ఫెయిల్యూర్స్ బాగా తగ్గించడం వల్ల కూడా, యాక్చువల్లీ మైనస్లోకి తీసుకురావడం వల్ల కూడా మేము ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్పొచ్చు. మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పడం తప్ప మేమేం చేయలేం. ఒకటిదే అజ్యూర్ చేస్తాను, క్వాలిటీ ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని మటుకు నేను అజ్యూర్ చేస్తాను డెఫినెట్ గా. యూ రైట్ అండి. అండ్ మరి డెంటల్ హెల్త్ విషయానికి వద్దాం. ఇంకా అంటే డెంటల్ హెల్త్ విషయంలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చిగుళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, అంటే చిగుళ్ళకి సంబంధించి కొంతమందికి వాపు నుంచి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, అలా ఎందుకు జరుగుతుంది? చాలా వరకు కూడా చిగుళ్ళని అదొక ఇంపార్టెంట్ టిష్యూ అనేది చాలా మందికి తెలియదు. చిగుళ్ళు హెల్దీగా ఉంటే చాలా మంది కూడా పళ్ళు చాలా హెల్దీగా ఉండాలి, చాలా కాలం జీవిత కాలం కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండానే పళ్ళు నోట్లో ఉండాలి అని అనుకుంటారు. అలాగే నోటి దుర్వాసలో ఉండే బ్యాక్టీరియా అనేది శరీరం మొత్తం పాకే లక్షణం దానికి ఉంటుంది. దీనివల్లే కొన్ని రకాలైన గుండె జబ్బులు, బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దు. చిగుళ్ళని క్లీన్ చేయడానికి లేటెస్ట్ లేజర్స్ వాడుతున్నాము. చాలా ఈజీగా చిగుళ్ళని క్లీన్ చేసి హెల్దీగా చేయొచ్చు, తద్వారా పళ్ళకి జీవిత కాలాన్ని పెంచొచ్చు మనం. ఒకటి మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. హలో 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 చెప్పండి ప్రసాద్. హలో నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం కల్పన గారు అండి? యా అండ్ డాక్టర్ కల్పన, చెప్పండి. మేడం మా పాప పుట్టిన 3 రోజులకి ఎదురు 2 పళ్ళు వచ్చింది మేడం. ఓకే, అది ఓకే, ఫైన్, నో ప్రాబ్లం అండి. అది నిజంగా పేరెంట్స్ అందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే బిడ్డ పుట్టిన 6 నెలలకి రావాల్సిన పళ్ళు కొంతమంది పిల్లలకి పుట్టుకతో ఉంటాయి, కొంతమంది పుట్టిన 2వ రోజు 3వ రోజు కింద 2 పళ్ళు మొలుస్తాయి. సో పేరెంట్స్ అందరూ కూడా టెన్షన్ లోకి వెళ్ళిపోతారు ఏంటివి అని చెప్పి. సో ఇబ్బంది ఏం లేదండి, దాని నేటల్ టీత్, నియో నీటల్ టీత్ అంటారు. అవి 6 నెలలకి రావాల్సిన పళ్ళు ముందుగానే వచ్చి ఉంటాయి, ఇదేం అబ్నార్మల్ విషయం కాదు. బిడ్డ పాలు తాగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది తల్లికి లేకపోతే మీరు కంటిన్యూ అయిపోవచ్చు వాటితోనే, ఇబ్బంది ఏం లేదు. ఫీడింగ్ అప్పుడే మదర్ కి ఇబ్బంది ఉంటుంది తప్ప దీనివల్ల బిడ్డకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మదర్ గానీ కట్ అవుతా ఉంటే మటుకు డాక్టర్ హెల్ప్ తీసుకుంటే తీసేస్తారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. లేకపోతే దానికి కావాల్సిన టెక్నిక్స్ నేర్పిస్తారు మదర్ కి, కరుకగుండా బిడ్డను ఎలాగా మేనేజ్ చేయాలని. యూ కెన్ గో హెడ్. సో టెన్షన్ పడవలసిందే, ఇట్స్ నార్మల్ థింగ్. అయినా కూడా మీకు సెకండ్ ఒపీనియన్ ఏమైనా కావాలంటే విజయవాడ కొత్త మంతన రోడ్ లో మా బ్రాంచ్ ఉంది, అలాగే గుంటూరులో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి మీరు పాపను తీసుకెళ్లకుండా మీరు వెళ్లి కూర్చొని డాక్టర్స్ తో నేరుగా మాట్లాడండి, సేమ్ ఇదే చెప్తారు. సో డోంట్ గెట్ టెన్స్డ్, ఇట్స్ నార్మల్. ఒకటి మరొక తినాలి నుండి రాజు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మా బాబుకి ఇప్పుడు 2 ఇయర్స్ ఏజ్ అండి. ఓకే. బాబుకి యాక్చువల్ గా పళ్ళు వచ్చిన తర్వాత పైన 4 కింద 4 పళ్ళు వచ్చింది, బాగానే ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే బాగా గారు నల్లగా గారు పడుతుంది అండి రెగ్యులర్ గా. బాబుకా బాగా ఎక్కువ గారు పట్టేస్తుంది, నల్లగా పట్టేస్తుంది. క్లీన్ చేస్తున్నా పోతుంది, మళ్ళీ ఎక్కువ గారు పట్టేస్తుంది. బ్రష్ చేస్తున్నారా మీరు? బ్రష్ చేస్తున్నాం అండి. ఓకే, ఫైన్. కొంతమంది పిల్లలకి ఏంటంటే వాళ్ళు తీసుకునే మెడిసిన్ లోని కానీ లేకపోతే మిల్క్ లో కానీ వాటర్ లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే అలా తొందరగా బ్లాక్ స్టెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. పిల్లలకి మనకు తెలియకుండానే అదేంటి, వెయిట్ పుటప్ కి మల్టీవిటమిన్ ఇవ్వడం, అందులో ఐరన్ కంటెంట్ కానీ ఎక్కువగా ఉంటే పళ్ళ మీద స్టెయిన్స్ ఏర్పడడం అనేది సహజంగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే పేరెంట్స్ ఇద్దరు కూడా పొద్దున్న సాయంత్రం కేర్ తీసుకుని బ్రష్ చేస్తుండండి. మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ని విజిట్ చేయడం మంచిది. విజిట్ చేసి
సార్ క్లీన్ చేయించండి. పిల్లల పట్ల పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహించాలి. ఇప్పుడు కాలర్స్ చాలా ఇంట్రెస్ట్ గా కాల్ చేస్తున్నారు, రియల్లీ అప్రిషియేట్. పిల్లల్ని బాగా నెగ్లిజెన్స్ గురి చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ పాలదంతాల సమయంలోనే ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎలాగో అవి పోయి శాశ్వత దంతాలు మొలుస్తాయని అపోహలో ఉంటారు. అది చాలా తప్పు. పాల పళ్ళ ఆరోగ్యం మీద శాశ్వత దంతాలు ఆరోగ్యంగా రావడం అనేది ఆధారపడి ఉంటుంది. మూడు విషయాలు గమనించండి. పాల పళ్ళలో ఇన్ఫెక్షన్స్ రాకూడదు. పాల పళ్ళు పుచ్చిపోతుంటే వెంటనే వాటిని ఫిల్లింగ్స్ చేయించి వాటిని ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే వాటి కిందనే ఉండే శాశ్వత దంతాలు హెల్దీగా వస్తాయి. రెండోది, పిల్లలకి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎలాంటి హ్యాబిట్స్ ఉండకూడదు. నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చడం, పాల సీసాతో పాలు పట్టించడం, రాత్రిపూట సిరప్ లేసి అలాగే పడుక పెట్టడం నోటితో, ఇలాంటివి ఉంటే గనక డెఫినెట్ గా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు, పళ్ళల్లోనే కాకుండా దవడ ఎముకలు కూడా ఎత్తు పెరిగే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. కింది పెదవి బాగా లావుగా ఫామ్ అయిపోతుంది, పై పెదవి ఫామ్ కాదు. నోటితో గాలి పీల్చుకునే అలవాటు గనక కంటిన్యూ అయితే ఫేస్ షేప్ కూడా మారిపోతుంది. సో పేరెంట్స్ ఇలాంటి హ్యాబిట్స్ పిల్లల్లో కంటిన్యూ అవుతుంటే డాక్టర్ హెల్ప్ తీసుకుని వెంటనే మాన్పించండి. పార్థనంటల్ 52 బ్రాంచుల్లో కూడా పిల్లలకి సంబంధించిన స్పెషలిస్ట్లు అవైలబిలిటీలో ఉన్నారు. అలాగే పిల్లలకి సంబంధించిన ప్రత్యేకమైన మెటీరియల్స్ అవైలబిల్లో ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా వాడతారు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ఉంటాయి, పెద్దవాళ్ళకు వాడిని వాడరు. పిల్లల కోసం ప్రత్యేకమైన వీడియోలు ఉంటాయి. సో హెసిటేట్ చేయకండి. ఎలాగైనా ఇబ్బందులు గురవుతుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే ఈ దశలోనే ఆ ప్రాబ్లమ్స్ ని ఆపేస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. హెల్దీ టీత్ తో పాటు బ్యూటిఫుల్ టీత్ ఇవ్వడం చాలా ఈజీ. ఓకే, మరొక కోదాడ నుండి మల్లికార్జున్ గారు మాట్లాడండి. హలో. హలో మేడం, నాది పెద్ద దవడ పన్ను కొంచెం మన ఈ మధ్య ఇన్ఫెక్షన్, దానికి నొప్పికి కొంచెం మందులు వాడాం మేడం. మళ్ళీ మందులు వాడటం వల్ల తగ్గింది నొప్పి. ఓకే. ఆ నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ చిగుళ్ళన్నీ మొత్తం వాపు వచ్చినాయి మేడం. ఇది ఇలా క్యారీ చేయకూడదండి. బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడం వల్లే చిగుళ్ళు బాగా వాచి నెత్తురు కారడం, పైపెచ్చి చీమ్ పట్టడం లాంటి లక్షణాలు మీకు కనపడుతున్నాయి. ఒకసారి క్లీన్ చేయించుకోండి. మీ పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేస్తారు లేజర్స్ వాడి. మీరు కోదాడ అంటున్నారు కాబట్టి అటు నెల్లూరు, కడప, విజయవాడ, గుంటూరు బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే అటుపక్కకి వెళ్తే చిత్తూరు, తిరుపతిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, మదనపల్లిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళి ఒకసారి క్లీన్ చేసుకోండి. చిగుళ్ళ క్లీన్ చేయని సాఫ్ట్ టిష్యూ పెయిన్ వస్తుందని భయపడతారు. లేజర్ వాడతాం మేము చిగుళ్ళని క్లీన్ చేయడానికి. లేజర్ అంటే ఏంటి? అదేం కట్ చేయడం కోయడం లేదు, కేవలం కిరణాలు లాంటివి పాస్ చేసి ఆ లోపల ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల మీరు హెల్దీ అయిపోతారు. ఒకసారి క్లీనింగ్ అయిపోయిన తర్వాత యాంటీబయాటిక్స్ ఇస్తారు సార్, వెంటనే మీకు ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోద్ది, హెల్దీగా ఉంటారు. క్యారీ చేయడం, నెగ్లెక్ట్ చేయడం అటు చేయొద్దని నేను గట్టిగా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ చీమ్ పట్టింది కాబట్టి. ఒకండి, అంటే ఎక్కువ మంది ఫేస్ చేసే ఇష్యూ నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రీత్. అంటే ఇది ఎందుకు ఫామ్ అవుతుంది? బ్యాడ్ బ్రీత్ అనేది డెఫినెట్ గా డిస్టర్బింగ్ ప్రాబ్లమే చాలా మంది. కాకపోతే గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు ఏమి లేవు. మనకుండే స్ట్రెస్ లెవెల్స్, మనకుండే వర్కింగ్ అవర్స్ వల్ల, అలాగే ఉమెన్ కుండే మల్టీ టాస్కింగ్ వల్ల బ్యాడ్ బ్రీత్ డెవలప్ అవ్వడం అనేది సహజమే. చాలా మంది రాత్రులు పనిచేస్తున్నారు, అలాగే చాలా మంది కూడా ఒకేసారి 2-3 పనులు చేయడానికి ప్రిఫర్ చేస్తా ఉన్నారు. అన్ని పక్కల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు సున్నితమైన చిగుళ్ళపైన ప్రభావం చూపించి నోటి దుర్వాసన డెవలప్ అవ్వడం అనేది నార్మల్ విషయమే. కాకపోతే నార్మల్ మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉన్నా కూడా, అంటే బ్రష్ చేసుకోవడం, టంగ్ క్లీన్ చేసుకోవడం, నోటిని హెల్దీగా పెట్టుకున్నా కూడా మీకు బ్యాడ్ బ్రీత్, అంటే నోటి దుర్వాసన కంటిన్యూ అవుతూ ఉంటే, మీరు కనిపించని, మీరు రీచ్ కాలేని ప్లేసెస్ లో పాచి పేరుకుపోయిందని కానీ, ఇన్ఫెక్షన్ పేరుకుపోయిందని కానీ గుర్తించి వెంటనే డాక్టర్ హెల్త్ తో క్లీన్ చేయించుకోండి. సింపుల్ క్లీనింగ్ తోనే మీకు ఈ నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. మీరు బ్రష్ తో పళ్ళు తోముకుంటారు, పళ్ళ పై భాగాన్ని తోముకుంటారు, పళ్ళకి వెనక భాగాన్ని తోముకుంటారు, అలాగే పంటికి పంటికి మధ్య భాగాన్ని మీ బ్రష్ రీచ్ కాదు కదా, చిగుళ్ళ లోపలి మీ బ్రష్ రీచ్ కాలేదు కదా, ఆ ప్లేస్లు అన్ని కూడా డాక్టర్ గారు ఫైన్ నీడిల్స్ ఉంటాయి, చక్కగా వాటితో ఎలాంటి ఇబ్బంది లేకుండా అదంతా క్లీన్ చేసేయడం వల్ల వెంటనే నోటి దుర్వాసన ఆగిపోతుంది. అలాగే పళ్ళలో రంధ్రాలు పడి, అంటే పిప్పి పళ్ళు ఫామ్ అవుతున్నా కూడా నోటి దుర్వాసన బాగా ఉంటుంది. అప్పుడు వెంటనే వెళ్ళి ఫిల్లింగ్లు పెట్టించుకోండి, నోటి దుర్వాసన ఆగిపోతుంది. నోట్లో చాలా మంది సగం సగం ముక్కలు పెట్టుకుని ఉంటారు, పళ్ళ ముక్కలు సగం విరిగిపోయి సగం ఊడిపోయి సగం ఉండి, అలాంటి వాళ్ళల్లో కూడా నోటి దుర్వాసన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోతుంటుంది ఆ సగం ముక్కల వల్ల. వెంటనే వెళ్ళి ఆ పళ్ళ ముక్కలు తీయించుకుని మళ్ళీ కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోండి. చాలా ఈజీగా నోటి దుర్వాసన ఆపేయచ్చు. కానీ చాలా మంది చేసే తప్పులు ఏంటంటే బ్రష్ మార్చడం, పేస్ట్ మార్చడం, చూయింగ్ గమ్ములు నవ్వడం, మౌత్ వాష్లు వాడడం లాంటివి చేయడం వల్ల సమస్య ఇంకా ఎక్కువైపోయి భయంకరమైన నోటి దుర్వాసనకి దారి తీస్తారు తప్ప మీరు దాన్ని సాల్వ్ అయితే చేయలేరు డెఫినెట్ గా. ఓకే, మరొక కర్నూలు నుండి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మీకు ఎప్పటి నుంచి వస్తుంది ఇలా? మేడం, మీకు ఎప్పటి నుంచి ఇలా నోటి దుర్వాసన వస్తుంది?
నోట్ నుంచి వస్తుంది మేడం, నోట్ నుంచి దుర్వాసన వస్తుంది మేడం. అది ఒకసారి మీరు క్లీన్ చేయించుకోండి సార్, స్మెల్ వస్తుంది అంటే మీరు ఇన్స్పైట్ ఆఫ్ అంటే మీరు రోజు బ్రష్ చేసుకున్నా మీరు క్లీన్ గా పెట్టుకున్నా స్మెల్ వస్తుంది అంటే మీకు కనిపించిన భాగాల్లో పాచి పెరిగిపోయి ఇన్ఫెక్షన్ చేరింది అని అర్థం. ఇది డైరెక్ట్ సొల్యూషన్. మీరు ఏం చేయొద్దు, జస్ట్ క్లీన్ చేసుకోండి, మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోతుంది. చిగుళ్లలో వ్యాధులు డెవలప్ అవుతుంటే కూడా స్టార్టింగ్ స్టేజెస్ అవి బాగా స్మెల్ వస్తూ ఉంటాయి. మీరు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు, కర్నూలు గాయత్రి ఎస్టేట్స్ లో బ్రాంచ్ ఉంది, అలాగే ఆదోనిలో కూడా బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి వెళ్లి క్లీన్ చేయించుకోండి సరిపోతుంది, వెంటనే మీ నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. ఓకేనంటే ఎత్తు పళ్ళకి ట్రీట్మెంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారంటే క్లిప్స్ వేయించుకోవడం అనేది ఏ ఏజ్ లో నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? చాలా మంది పేరెంట్స్ కు ఉండే కామన్ డౌట్ ఇది. పిల్లలకి ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు ఉంటాయి. కొంతమంది పిల్లలకి రావాల్సినంత ఎత్తు కూడా వెనక్కి ఉండిపోతాయి. కొంతమంది పిల్లలు కింది పళ్ళు పైన అంగడికి కొట్టుకున్నప్పుడు పుళ్ళు పడుతుంటాయి, ఎందుకంటే జాస్ రెండు బాగా దగ్గరగా ఉండి దగ్గర దగ్గరగా పళ్ళు ఏర్పాటు చేయబడి ఉంటాయి. సో ఈ సమస్యలన్నీ పిల్లలకి డెవలప్ అవుతుంటే పేరెంట్స్ అందరూ అనుకుంటారు క్లిప్పుల చికిత్సతో వీటికి నార్మల్ తీసుకురావాలని. కానీ వాళ్ళకు ఉండే ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? పాలు పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు మొలిచిన తర్వాత క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అది యాప్ట్ ఏజ్ అని చెప్పొచ్చు. లైక్ 11, 12, 13, 14, ఈవెన్ 7, 6 ఇయర్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ కొంతమంది పేరెంట్స్ ఇష్టపడట్లేదు కాబట్టి ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటారు దాన్ని, ఈ ఏజ్ లో కరెక్ట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పులతోని ఇలా చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలకే కాకుండా 40 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి, ఏజ్ వాళ్ళకన్నా కూడా క్లిప్పులు చికిత్స చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇదివరకు మెటల్ క్లిప్స్, నార్మల్ గా ఉండే క్లిప్స్, అవి చాలా మంది ఇష్టపడట్లేదు. ఎస్పెషల్లీ ఒక ఏజ్ తర్వాత వేసుకునే వాళ్ళకి అసలు ఇష్టపడలేదు. సో సిరామిక్ క్లిప్స్ పంటి కలర్ లోనే ఉంటాయి, దగ్గర నుంచి చూస్తే కానీ మీరు క్లిప్పులు చికిత్స చేసుకుంటున్నారని ఎదుటి మంచి గుర్తించలేరు, అంత నాచురల్ గా ఉంటాయి. ఇంకా అసలు పంటి పై భాగానే క్లిప్పులు వద్దని కొంతమంది ఇన్సిస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా లింగువల్ ఆర్థోడాంటిక్స్ చేస్తున్నారు, అంటే పంటి వెనక భాగానే క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేసి అవే యాక్యురేట్ యాప్ట్ రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాం. రిజల్ట్ అనేది 100% ఉందండి. ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఎత్తు వచ్చేస్తే, మళ్ళీ సందులు వచ్చేస్తాయి అనే భయాలు అసలే వద్దు, 100% రిజల్ట్ ఉంది. ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చే రిటైనర్స్ మేము ఫిక్స్డ్ రిటైనర్స్ ఇస్తున్నాం 18 బ్రాంచుల్లో కూడా. సో రిజల్ట్ అనేది 100% ఎష్యూర్డ్, నో డౌట్. కాన్ఫిడెంట్ గా చేయించుకోండి, మీరు డైట్ మార్చే అవసరం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి పెయిన్ ఉండదు, మీ పిల్లలు చదువు కానీ స్కూళ్ళు ఆఫీసులు మానక్కర్లేదు, ఫోకస్ ఏమాత్రం దెబ్బతిని కూడా కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే, డెంటల్ ఇష్యూస్ కి మరిన్ని సొల్యూషన్స్ తెలుసుకునే ముందు లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.